హెచ్ఎంపీ లివ్ ఛానల్లో బేబీ కేర్ వీడియోస్ ని ఎంతో లైక్ చేస్తున్న మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. ప్రెగ్నెన్సీ కాగానే పసిపిల్లల సంరక్షణలో మీకు అన్ని విషయాలను తెలియచేయటమే మా ఉద్దేశం. అందుకే ప్రెగ్నెన్సీ వీడియోస్ ని కంటిన్యూ చేస్తూ బేబీ కేర్ వీడియోస్ కూడా సమర్పిస్తున్నాం. బేబీలకి మసాజ్ చేయించటం పెద్దవాళ్లకి సరదా మాత్రమే కాదు, బేబీస్ కి ఆనందం, ఆరోగ్యం కూడా. బేబీ మసాజ్ గురించి సాధారణంగా వచ్చే డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేశాం. అలాగే మసాజ్ కి ఏవి బెస్ట్ ఆయిల్స్ అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. బేబీ మసాజ్ అసలు అవసరమా అనేది మొదటి ప్రశ్న. న్యూబోర్న్స్ కి గట్టిగా మసాజ్ ఇవ్వటం, అటు తర్వాత వేడి నీటితో స్నానం చేయించటం అనేది మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అందుకు ప్రత్యేకంగా మాలిష్ వాలి అంటే ఆ పనిలో నైపుణ్యత అనుభవం ఉన్నవారితో కొందరు తమ బేబీకి మసాజ్ చేయిస్తే, కొందరు తామే ఇంట్లో చేయిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ప్రత్యేక నూనెని రాస్తూ క్రమ పద్ధతిలో బేబీ శరీరాన్ని మసాజ్ చేయటం ద్వారా బేబీ ఎదుగుదల, ముఖ్యంగా ఎముకలు గట్టిపడడం, అలాగే వెయిట్ పెరిగేందుకు తోడ్పడడం అనేది మసాజ్ వెనుక పరమార్థం. కానీ సైంటిఫిక్ గా చూస్తే మసాజ్ చేయకపోయినా కూడా బేబీ ఎదుగుదలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తేలింది. సో చేయించడం చేయించకపోవటం ఈ రెండు ఎవరికి వారిష్టాలే. బేబీస్ కి ఎప్పటి నుంచి మసాజ్ మొదలు పెట్టవచ్చు, ఇందుకు కూడా ఎలాంటి రూల్ లేదు. కాకపోతే సేఫ్ ఏంటంటే బేబీకి 2 వారాలు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా మసాజ్ మొదలు పెట్టవచ్చు. ఇందుకు కారణాలు 2. 1, బొడ్డుతాడు డ్రై అవుతుంది, అలాగే అప్పటికే ఊడిపోతుంది కూడా. 2వ కారణం, బేబీ కొంచెం చేతికి వస్తుంది, అంటే పట్టుకునే వీలుగా. ప్రీమెచ్యూర్ గా పుట్టి ఉంటే డాక్టర్ సలహా మేరకు మసాజ్ మొదలు పెట్టవచ్చు. అంతేకాదు, తక్కువ వెయిట్ తో పుట్టిన బేబీస్ కి కూడా కొంత ఆగితే మంచిది. బేబీ కనీస బరువు అంటే దాదాపు 3 కిలోలు అంతకంటే ఎక్కువ వెయిట్ వచ్చాక మసాజ్ చేయించటం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీ స్కిన్, అలాగే ఎముకలు చాలా డెలికేట్ గా ఉంటాయి. అందుకే జాయింట్లు డిస్లొకేట్ అయ్యే ప్రమాదం ఉంది. బేబీకి మసాజ్ చేయించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలేవి? మరీ గట్టిగా చేయించాలా? ఎంతసేపు చేయించాలి? మసాజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫీడింగ్ తర్వాత కనీసం 45 నిమిషాలు గ్యాప్ ఉండాలి. బేబీ మంచి మూడ్ లో ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో మసాజ్ కి అన్ని రెడీ పెట్టుకుని అప్పుడు మొదలు పెట్టాలి. బేబీని మెత్తటి చాప లేదా కార్పెట్ మీద పడుకోబెట్టి చేయాలి. మన పద్ధతి ప్రకారం సాధారణంగా కాళ్ల మీద పడుకోబెట్టి చేస్తారు, ఇది కూడా ఓకే. బేబీని వెల్లకిలా అంటే వీపు మీద పడుకోబెట్టి మొదట కొద్ది నూనెని చేయి లేదా కాలు మీద రాయాలి. దీనితో బేబీ మసాజ్ కి రెడీ అవుతుంది. మసాజ్ చేయటం అంటే గట్టిగా రుద్దడం కాదు, అందుకే అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చేయించాలి. మొదట పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి పైకి వెళ్లాలి. ఒక కాలు పూర్తి కాగానే మరో కాలు, తర్వాత చేతులు, ఇలా బాటమ్ ఆఫ్ ది బాడీ నుంచి పైకి వెళ్లాలి. చేతులకు కాళ్లకు చేసేటప్పుడు ఒకవైపు చేసినట్టుగానే మరోవైపు చేయాలి. పొట్ట వద్ద మసాజ్ చేసేటప్పుడు పైకి అంటే పొట్ట అడుగు భాగం నుంచి చెస్ట్ వైపుగా పైకి స్ట్రోక్స్ ఇవ్వకూడదు. బేబీస్ కి పొట్టలో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే మరింత ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయాలి. ఇక మసాజ్ చేయాలంటే మసాజ్ చేసేవారి మాదిరిగా చేయాలనే రూల్ లేదు, కేవలం నెమ్మదిగా వృత్తాకారంగా చేస్తే చాలు. మరో ముఖ్య విషయం, చేతులు కాళ్లు మసాజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా బేబీ మణికట్టు అలాగే చీలమండ అంటే యాంకిల్స్ ని సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇవి ఒక చేత్తో లైట్ గా పట్టుకుని మరో చేత్తో మసాజ్ చేయాలి. ఇలా చేయకపోతే జాయింట్స్ డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంది. అరచేతులు పాదాల్లో మసాజ్ చేయటం, అలాగే వేళ్లను నాజూగ్గా మసాజ్ చేయటం మంచిది. బేబీని పొట్ట మీద పడుకోబెట్టి వీపు, పెరుదులు, అలాగే మెడ జెంటిల్ గా మసాజ్ చేయాలి. ముఖం దగ్గరకు వచ్చేసరికి ముక్కు పక్కలు బొటన వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. కొందరు ముక్కు సూటిగా రావాలని గట్టిగా నొక్కి చేస్తూ ఉంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అలా నొక్కటం వలన బేబీని ఇబ్బంది పెట్టిన వారవుతారు. చెవి దొప్పల భాగంలో కూడా బొటన వేలుతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. బేబీ ఆకలిగా ఉండి ఏడుస్తూ చికాకుగా ఉంటే, బేబీకి ఒంట్లో బాగోలేకపోతే, అలాగే నిద్రలో ఉంటే, మీరు మసాజ్ చేస్తున్నప్పుడు బేబీకి అసౌకర్యంగా ఉండి ఏడుస్తూ ఉంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్, ఉదాహరణకు ఎగ్జిమా, స్కిన్ ఎలర్జీ ఉంటే మసాజ్ వద్దు. మసాజ్ కి ఎలాంటి ఆయిల్స్ వాడుకోవాలి, ఇది పెద్ద ప్రశ్న. ఇంతకు ముందు రోజుల్లో ఇన్ని ఉత్పత్తులు లేనప్పుడు కేవలం కొబ్బరి, నువ్వుల నూనె, ఆవ నూనెతో మసాజ్ చేసేవారు.
ఇప్పుడు బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏది ఎంచుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న. అవేంటో చెప్పే ముందు మసాజ్ ఆయిల్ సెలక్షన్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, బేబీ మసాజ్ ఆయిల్ ఆర్టిఫిషియల్ రంగు వాసన లేనిదై ఉండాలి. పొరబాటుగా నోట్లోకి పోయినా కూడా హామ్ చేయనిదై ఉండాలి. మొదటిసారిగా మసాజ్ ఇచ్చే ముందు కొద్ది చుక్కల నూనె బేబీ కాలు మీద రాసి చూడాలి. 24 గంటల పాటు ఎలాంటి అలర్జీ రియాక్షన్ లేకపోతే మసాజ్ చేయటం ఆరంభించాలి. ఇప్పుడు చెప్పబోయేవి టాప్ రేటెడ్ బేబీ మసాజ్ ఆయిల్స్. వీటికోసం డిస్క్రిప్షన్ లో అమెజాన్ స్టోర్ లింక్ క్లిక్ చేయగలరు. ఫిగారో ఆలివ్ ఆయిల్, హిమాలయ హెర్బల్ బేబీ మసాజ్ ఆయిల్, డాబర్ లాల్ తేల్, కేఎల్ఎఫ్ నిర్మల్ వర్జిల్ కోకోనట్ ఆయిల్, సెటాఫిల్ బేబీ మసాజ్ ఆయిల్ విత్ ట్రిపుల్ బ్లెండ్, మామాఎర్త్ సూథింగ్ మసాజ్ ఆయిల్ ఫర్ బేబీస్, బేబీ డవ్ రిచ్ మాయిశ్చరైజర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హెచ్ఎంవే లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. హెచ్ఎంబీ లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.